స్త్రీ పురుషులకు వివాహితులైతే వాళ్ళ యొక్క దాంపత్యానికి వివాహం కాకపోతే భవిష్యత్తులో జరగబోయేటువంటి కళ్యాణ యోగానికి మంచి జరగాలి అనే సంకల్పం ఇందులో ఉంది కాబట్టి మంగళ సూత్రాన్ని అమ్మవారి యొక్క నామములతో పూజిస్తారన్నమాట అమ్మవారు ఎవరు అంటే సర్వ మంగళ అమ్మవారు గౌరీ మాత మహాలక్ష్మి అందుకని ప్రతి స్త్రీ కూడా తన మంగళ సూత్రమునందు అమ్మవారిని ఆవాహన చేసి కుంకుమ రాసుకొని కుంకుమ అద్ది అమ్మను తలుచుకుంటుంది అటువంటి సీతమ్మవారు ఈ గ్రామంలో ఉండేటువంటి స్త్రీ మూర్తులందరినీ కూడా ఆశీర్వదించి వారికి చక్కటి శుభాన్ని శ్రేయస్సుని ముత్తైదవతనాన్ని కూడా కలకాలము నిల్పాలని స్తంభాలగురు గ్రామంలో ఈ రోజున వైభవోపేతంగా జరుగుతున్న ఈ కళ్యాణ తిరుకళ్యాణ మహోత్సవంలో కోరుకుంటున్నాం ఇక శ్రీరామచంద్ర ప్రభుకి సీతమ్మవారికి కోదండరామ స్వామి వారికి ఒక్క సీతారాముల కళ్యాణంలోనే ముత్యాలు తలంబ్రాలుగా జాలువరేటువంటి ఒక సన్నివేశం గోవిందా 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 కోదండ రామస్వామి వారికి సీతమ్మ వారికి ఆనాడు మిథిలానగరంలో కూడా మేలిమి ముత్యాలను తెప్పించాట జనకుడు ఆయనకేం తక్కువ మహాచక్రవర్తి అలాగే దశరథ మహారాజు కూడా అనంతమైన ఐశ్వర్యం కలిగిన వాడు అటువంటి ఇద్దరు చక్రవర్తుల యొక్క బిడ్డలైనటువంటి వారి కళ్యాణం కాబట్టి ముత్యాలకేం కుదువ అందుకని ముత్యాలు కలిపిన తలంబరాలు ఆ రోజున పోశారు అవి ఎంత గొప్పగా ఉన్నాయంటే అమ్మవారి చేతిలో మొట్టమొదటగా ఆ ముత్యాలు అలా పట్టుకుంది దోసిట్లో ఆమె సీతమ్మవారి దోసిట్లో ముత్యాలు ఎలా ఉన్నాయి అంటే ఆమె చెయ్యి ఏమన్నా ఆమె యొక్క దోసిలి ఎర్రగా తామర పువ్వులాగా ఉంది అది గొప్ప స్త్రీ లక్షణం సుకుమారి సీత సౌందర్య రాశి ఆమె ఎందుకంటే సాక్షాత్తుగా లక్ష్మీదేవి కాబట్టి అటువంటి ఆ తలంబ్రాల యొక్క సన్నివేశం ఇది
श्लोकमूर्ति आपरा अम्मवार दोशिट्लो मुत्याल पट्टुकुंदी ना नापेशार मेरु इंका कावालदु अम्मवारी दोशिट्लो मुत्याल पट्टुकुंदी अम्मा योक्क दोशिली अंता कूडा तामरपूल रेकुल्लागा एर्रगा उन्नायि अंदुलो मुत्यालु पेट्टगाने वेला उन्नायि अंटे पद्मराग मणुल्लागा उन्नायि आमे दोशिट्लो उन्न मुत्यालनि श्रीरामचंद्रुनि योक्क शिरस्सु मीदकि जालु वार्चिंदि रामचंद्रुल वारी शिरस्सु मीद तलपागा उंदि तेल्लनि तलपागा आ तलपागा मीद पड़गाने आ मुत्यालन्नी कूडा మల్లెపూలలాగా కనిపించినాయి అక్కడి నుంచి ఆయన శరీరం మీదకి అవి జాలువారినాయి రామచంద్రుల వారి శరీరం నల్లగా ఉండటం వల్ల ముత్యాలన్నీ కూడా ఇంద్రనీల మణుల్లాగా కనిపించినాయి ఇలా తెల్లని ముత్యాలు అమ్మవారి చేతిలో ఉన్నప్పుడు పద్మరాగ మణులై రామచంద్రుల వారి యొక్క తలపాగా మీద పడ్డప్పుడు మల్లెపూలై ఆయన శరీరం మీద పడ్డప్పుడు ఇంద్రనీల మణులై ఇలా ఆనాటి కళ్యాణంలో ముత్యాలు అనేక మణులుగా రకరకాల కాంతులు వెదజల్లుతూ ఉన్నాయి అటువంటి ముత్యాలు మిమ్మల్నందర్నీ రక్షించుగాక అని మనం ఎన్నో తరతరాల నుంచి మనం ప్రార్థిస్తూ ఉన్నాం జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాయితాః న్యస్తా రాఘవ మస్తకేచ విలసత్కుంద ప్రసూనాయితాః स्रस्ता श्यामलकाय कांति कलिताः विलसत्कुंद प्रसूनायिताः मुक्तास्ता शुभदा भवन्तु भवताम श्रीराम वैवाहिकाः शुभम।